ఓవైపు సముద్రంలో చేపల వేటపై నిషేధం మరోవైపు అన్నింటినీ ఎదుర్కొని సుమారు 70 రోజుల తర్వాత మత్స్యకారులు మరోసారి సముద్రంలో చేపల వేటకు సన్నద్ధమవుతున్నారు దీంతో తమకు జీవనాధారమైన గంగమ్మ తల్లికి పూజలు చేస్తున్నారు మత్స్యకారులు కరోనా నేపథ్యంలో విశాఖ తీరంలో గంగమ్మకు పూజలు పరిమితంగానే మత్స్యకారులకు పోలీసులు అనుమతించారు అయినా తమ కడుపు నింపే గంగమ్మకు పూజలు చేసిన మత్స్యకారులు ముక్కులు తీర్చుకున్నారు విశాఖ తీరంలో సాగిన గంగమ్మ పూజలపై మరింత సమాచారం మా రిపోర్టర్ రామకృష్ణ అందిస్తారు विराम तरवा मत्स्यवेट प्रारंभमी दी सदर्भंग सांप्रदाय मत्स्यकार गंगम्म पूजल वाल अर्धरात्रि चापल वेट प्रारंभमी दाखिल प्रति संवस आनवाइती वस्तु मत्स्यकार सांप्रदाय मत्स्यकार विराम तरवा वेट की वे मुझे इकड्व गंगम देवत पूज चुस्क अनतर इकड़ अर्चक वार मरी सांप्रदाय अर्चक वार मरी विवरा स्वामी पेर నా పేరు పీర్పుల లక్ష్మణండి మా నాన్నగారి పేరు పీర్పుల కొరలయ్య అంటే మీరు సాంప్రదాయంగా ఇక్కడ మత్స్యకారులకు ఈ దేవాలయానికి మీరే అర్చన తర్వాత అన్నమాట మా నాన్నగారు చనిపోయి 25 సంవత్సరాలు అవుతుంది ఆ తన బతికొండ గాని నా బ్రహ్మంద బాజీ తెచ్చే ఒక చెప్పాడు ఇప్పుడు గుడిని చూసుకుంటాను బాజీ పక్కన అంటే ఇది ప్రతి సంవత్సరం ఈ సాంప్రదాయం ఇలాగే కొనసాగుతూ ఉండదా ఎందుకంటే వేటకు వెళ్ళే ముందు ప్రతి సంవత్సరం ఈ వేట కొత్త వేట ప్రారంభించే ముందు ఇలా పూజలు చేస్తారా ఇలాగే పూజలు చేస్తారు అనుకునేవన్నీ వచ్చి ఎవరి ఇంట్లో ఉన్నాలి పసుపుంకల అమ్మ చెల్లించుకుంటారు ఆ తల్లికి దానం పెట్టుకుంటారు ఏటలకి వెళ్తారు అన్నమాట ఏటలు చేసుకొని అమ్మే బిక్స్ పెడితే భారీ పిల్లలు పెంచుకుంటారు ఓహో గంగమ్మ సముద్రంలోకి వెళ్ళినటువంటి ఆ బిడ్డల్ని అందర్ని జాగ్రత్త చూసుకొని వాళ్ళకి ఇంత పెడితే తీసుకొచ్చిన తర్వాత ఒడ్డుకు వస్తారు ఓకే ఇక్కడ మరికొంతమంది మహిళలు ఉన్నారు సాంప్రదాయ మత్స్యకార మహిళలు ఉన్నారు అమ్మ మీరు ఏమను మొక్కుకుంటారు అమ్మవారికి సముద్ర దేవికి గంగమ్మకి చెప్పమ్మ నువ్వు చెప్పమ్మ తల్లి ప్రతి సంవత్సరం ఈ అదే బోట్లు ఓపెన్ చేసే ముందు అమ్మవారికి వచ్చి పసుపు కుంకుమ ఇచ్చి ఆ తల్లికి మొక్కు పెడి తీర్చుకున్న తర్వాత వీళ్ళందరూ వేటకు వెళ్తారండి వెళ్ళిన తర్వాత వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ఆ వెళ్ళిన తర్వాత వేట బాగా జరగాలి వాళ్ళకి బాగా డబ్బులు దొరకాలి అమ్మదై అందరికీ ఉండాలి ఎలాంటి ప్రమాదం జరగకూడదు ఎలా ప్రమాదం జరగకూడదు ఎలాంటి ప్రమాదం క్షేమంగా రావాలి అన్న ఉద్దేశంతో ఆ తల్లికి నిచ్చు ఆ తల్లికి పూజ చేసుకొని ఈ వేటకు బయలుదేరుతారు మీరు చెప్పండి అమ్మ ఒకసారి అంటే ఈ చల్లని తల్లి గంగమ్మ ఈ గంగమ్మ పూజలు చేసి ఈ సముద్రంలోకి వేటకెళ్ళిన మత్స్యకారులు మీ కుటుంబ సభ్యులు అంత కష్టమైనటువంటి గంగమ్మ ఒళ్ళోకి వెళ్లి మీ కుటుంబాన్ని పోషించడానికి చేపల వేట కోసం అంత దూరం వెళ్తారు లోతైన సముద్రంలో ప్రమాదమైన సముద్రంలోకి మీరు ఈ టైంలో అమ్మవారికి మొక్కులు చెల్లించి నా దండం పెట్టుకొని మొక్కులు తీర్చుకున్న తర్వాత వేటకు వెళ్తే వాళ్ళకి ఎలాంటి మేలు చేకూరుతుంది అమ్మవారు బాగానే చూస్తారండి చూడబట్టే కదా ఎన్ని మొక్కులు ఇచ్చుకుంటున్నాం అంటే సునామీ టైంలో కూడా ఏ ఒక్కడికి కూడా ప్రమాదం జరగకుండా గంగమ్మ తల్లి కాపాడుతుంది ఇన్ని వేల మంది సముద్రంలోకి వెళ్ళినప్పటికీ కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈ సంవత్సరం ఎలా ఉండాలని మీరు కోరుకున్నారు ఈ సంవత్సరం కూడా బాగుండాలి కదా అనేసి మేము కూడా మొక్కుకుంటున్నాం అంతా అమ్మవారి దయే కదండి పెద్దలు ఉన్నారు అమ్మవారికి సమర్పించినటువంటి చీరలు తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకి తిరిగిస్తున్న పరిస్థితి ఈ ఈ సాంప్రదాయం ఎంతకాలం నుంచి కొనసాగుతుంది అంటే వేటకు వెళ్లే ముందు ఈ మత్స్యకారులందరూ గంగమ్మ పూజలు ఎంతకాలం నుంచి చేస్తున్నారు ఎంతకాలం అంటే సుమారు ఒక 40 సంవత్సరాల నుంచి ఇదే ఉందండి అలాగే ప్రతి సంవత్సరం వేటకు వెళ్లే ముందు ఏ మంగళవారం వస్తే ఆ మంగళవారం అమ్మవారు పసుపు కుంకుమ ఇచ్చి నైవేద్యం పెట్టేసి దర్శనం చేసుకొని వేటకు వెళ్తారండి ఈ సంవత్సరం కరోనా రావడం వల్ల ఘనంగా చేయలేక ఇబ్బంది పడి పోలీసుల పర్మిషన్తో అలాగ ఏదో అమ్మవారు కనిపించినట్టు బయటకు పెట్టమన్నారండి అందువల్ల లోపల కూడా దర్శనం చేసుకోమంటే అయితేనే ఛాన్స్ ఇచ్చారు దానివల్ల ఒకప్పుడైతే ఊహించలేని విధిగా వేలాది మంది మహిళలందరూ కూడా చేసేవారు మనం చూసేవాళ్ళం పాలు నెయ్యి అన్నీ కూడా తీసుకెళ్లి సముద్రంలో పసుపు కుంకుమ కలిపేవాళ్ళు ఇప్పుడు ఆ అవకాశం ఇవ్వలేదు కరోనా వల్ల ఈ కరోనా వల్ల లోపల కూడా ఎవరిని పంపించట్లేదండి పోలీసులు పంపించడంతో అలా మెల్లిమెల్లిగా ఏదో నంబర్స్ అలాగే లైన్లో క్యూలో పెట్టి అక్కడక్కడ దూరం దూరం పెట్టి చేసుకోమన్నారని చేస్తాను ప్రతి సంవత్సరం అయితే ఇప్పుడు ఘనంగా వైభవంగా చేసి అమ్మవారు బాగానే చేస్తామని జనాలు కూడా ఎక్కువ వచ్చేవారు మీరు ముందే అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తాం పంట చేయట్లేదు ఏదో ఇంట్లో కూడా చేసుకోండి బోట్లో చేసుకోండి అని చెప్పాం అందువల్ల జనాలు కూడా ఎక్కువగా రాలేదు ఓకే మొత్తం 800 బోట్లు ఈరోజు వేటకెళ్తాయండి అర్ధరాత్రి నుంచి ఇప్పుడు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో 750 బోట్లు ఉన్నాయండి తెప్పలు కాకుండా ఓన్లీ మంచి బోట్లు తెప్పలు ఒక 3000 ఉంటాయండి ఇప్పుడు పరిస్థితుల ప్రభావం బట్టి చూస్తే సుమారు నాకు తెలిసి ఒక 200 బోట్లు వెళ్తాయండి కళాశాల ఇబ్బంది ఉంది పనులు అవ్వలేదు ఐస్ ఇబ్బంది ఉంది లేబర్ కూడా లేరు కాబట్టి ఐస్ ప్లాంట్లో ఏదేమైనప్పటికీ ఈ సాంప్రదాయంగా జరిగే గంగమ్మ పూజలు మాత్రం ఈ సంవత్సరం వెలవెలబోతున్నాయి
मेमेपूल मुझे मंगलवार प्रति संवसम इपू गंगम तल की एदो पशु अल्लाह संप्रदाय काबटे बोटलना वाल बोटल संप्रदाय प्रकार पशु इच्छी नैवेद्य पेटे बोटल ऐटक ఇది పరిస్థితి మనం ఒక్కసారి విజువల్స్ చూద్దాము కానీ ఒకప్పుడు మాత్రం వేల సంఖ్యలో మత్స్యకారులు మత్స్యకార కుటుంబాలు గంగమ్మ పూజలు చేసుకుని వీళ్ళు వేటకి వెళ్ళటం ప్రారంభించేవాళ్ళు కానీ ఇప్పుడు ఉన్నటువంటి కరోనా నేపథ్యంలో ఈ వైరస్ నేపథ్యంలో పోలీసులు ఆంక్షల మేరకు లిమిటెడ్ పర్సన్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ గంగమ్మ అమ్మవారి దగ్గరికి వచ్చి పూజలు చేసుకోవాలి కానీ ఇప్పుడు మాత్రం ఉన్నటువంటి ఆంక్షల ప్రకారం దగ్గరకు వచ్చి ఇక్కడి నుంచే నమస్కారం చేసుకుని వెళ్ళేలాగా ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు కూడా మత్స్యకారులకు సంబంధించిన కుటుంబలికులే దీనికి అమ్మవారి దగ్గర అచ్చుకులుగా ఉంటారు ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరం మాత్రం ఈ మత్స్యకారులు చేసుకునేటువంటి ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా చేసుకునేటువంటి ఈ గంగమ్మ తల్లి ఉత్సవాలు మాత్రం చాలా తక్కువగా జరుగుతున్నాయని చెప్పొచ్చు దానికి ప్రధాన కారణం వెలవెలబోతుందని చెప్పొచ్చు దానికి ప్రధాన కారణం కరోనా వైరస్ వల్ల సముద్ర ఒడ్డుకు వెళ్ళి వాళ్ళు బిందెలతో ఇవన్నీ కూడా పాలు పసుపు కుంకుమ అన్నీ మిక్స్ చేసి సముద్ర అమ్మవారికి సముద్రంలో గంగాదేవికి వీళ్ళు దారబోస్తారు అలాంటిది ఈ సంవత్సరం పోలీసుల ఆంక్షల వల్ల ఇలాంటి కార్యక్రమం పెట్టలేదు కేవలం అమ్మవారి దగ్గరికి వచ్చి దూరం నుంచి నమస్కారం వెళ్ళేలాగా చేసుకున్నారు ఏదేమైనప్పటికీ ఇది సాంప్రదాయంగా కొనసాగుతుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తున్నాం అని చెప్పి ఈ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మహిళలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ తిరుపతి రావుతో రామకృష్ణ ప్రైమ్ న్యూస్ విశాఖపట్నం